నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ టీవీ. కాకినాడ పౌర సంక్షేమ సంఘం వినతి. 14వ తేదీన రేచర్లపేట రైల్వే డ్రైన్ నిర్వహణ మూసివేయడం వలన రామకృష్ణారావుపేట ప్రాంత అవస్థలు తీవ్రమయ్యాయని కాకినాడ పౌర సంక్షేమ సంఘం కరణ దూసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. ఆ ప్రాంతాన్ని ఆదివారం నాడు పర్యటించి స్థానిక వేతలను ప్రజలను అడిగి తెలుసుకున్న ఈ సందర్భంగా మాట్లాడుతూ 2002లో అప్పటి కౌన్సిల్ ఎంపీ ముదరగడ పద్మనాభం ఇచ్చిన కోటి రూపాయల నిధులతో రేచర్లపేట నుండి రైల్వే మేజర్ డ్రైన్ నిర్మించారని, రైల్వే స్థలంలో డ్రైన్ నిర్మాణ రీత్యా 20 సంవత్సరాల లీజు పన్ను బకాయి 2 కోట్లు చెల్లించలేకపోవడంతో రైల్వే శాఖ తాకిదు కారణంగా డ్రైన్ నిర్వహణ మూతపడిందన్నారు. ముంపు నీరు పారే చర్యలు లేకుండా వర్షం నీరు నిలబడిన చోట్ల రోడ్లు మరింత ఎత్తున నిర్మించడం వలన మరిన్ని సమస్యలు పెరిగాయన్నారు. రాబోయే రోజుల్లో సినిమా రోడ్ పూర్తిగా జలమయమయ్యే దుస్థితి, లోతట్టు పునాదులు కలిగిన ఇండ్లు నీట మునిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రస్తుతం సెప్టిక్ లెట్రిన్ గొట్టాల నుండి మలం మూత్రం నీరు డ్రైన్ రోడ్ల మీద ప్రవహిస్తున్న దుస్థితి ఉందన్నారు. కాకినాడ నగర నడిబొడ్డున ఉన్నటువంటి రామకృష్ణారావుపేట ప్రాంతంలో వర్షం పడితే, చినుకు పడితే చాలు, ఒక పెద్ద జలాశయం కింద తయారవుతున్నటువంటి పరిస్థితి. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రేచర్లపేట రైల్వే డ్రైన్ నిర్వహణను పూర్తిగా మూసివేశారు. 2002వ సంవత్సరంలో కోటి రూపాయలతో రేచర్లపేట రైల్వే మెయిన్ డ్రైన్ నిర్మాణం చేశారు. దానికి లీజు సొమ్ము కట్టాలని రైల్వే డిపార్ట్మెంట్ తాకీదులు పంపడంతో నగరపాలక సంస్థ వారు దానికి సొమ్ములు చెల్లించకపోవడం వల్ల ఆ డ్రైన్ నిర్వహణ నిలిచిపోయింది. దానివలన ఇటు పైనుంచి వచ్చేటువంటి నీరు, వర్షపు నీరు, మురుగునీరు అంతా కూడా వెళ్ళాల్సిన రైల్వే డ్రైన్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేక ఈ నీరంతా ఇక్కడ నిలబడిపోయి ఈ నీరు సినిమా రోడ్డు మీదుగా, వంటోన్ మీదుగా వార్పు రోడ్కి వెళ్ళాల్సినటువంటి దుస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ మునిగిపోతున్నటువంటి నీరు నిలబడిపోతున్నటువంటి ప్రాంతాల్లో రోడ్లు ఎత్తు చేయడమే పరిష్కారం అని చెప్పి నగరపాలక సంస్థ అధికారులు తీసుకున్నటువంటి అనుచిత నిర్ణయాల వలన ఈ రోడ్ల మీద రోడ్లు ఎత్తు చేసేటువంటి ప్రక్రియ వలన పూర్వ ఇళ్ళన్నీ కూడా డౌన్ అయిపోయి ఈ నీరు ఇళ్ల లోపలికి వెళ్ళిపోతున్నటువంటి దుస్థితి వచ్చింది. పైగా సెప్టిక్ లెట్రిన్ యొక్క నీరు డ్రైన్లోకి వెళుతుంది, ఇప్పుడు నీరు కూడా వాటిలోకి వెళ్ళేటువంటి అవకాశం లేక మలం డైరెక్ట్గా డ్రైన్లోకి వచ్చేటువంటి పరిస్థితిలో ఆ మలం తెట్ల కింద తేలేటువంటి దుస్థితి వచ్చింది. ఇది చాలా అనారోగ్యకరమైనటువంటి వాతావరణం. ఇది ఒక్క రామకృష్ణారావుపేట కాదు, రేచర్లపేట రైల్వే డ్రైన్ ఆనుకుని ఉన్నటువంటి రామకృష్ణారావుపేట, బ్యాంక్పేట, సత్యప్రసన్న నగర్, సూర్యనారాయణపురం, తిలక వీధి, వడ్డీలపేట వరకు కూడా ఈ దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ వారు చేయాల్సిన ప్రధానమైన కార్యక్రమం ఏంటంటే, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ప్రభుత్వం కానీ చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రేచర్లపేట రైల్వే డ్రైన్ పునరుద్ధరణ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి నీరు నిమిషాల వ్యవధిలో రైల్వే డ్రైన్లోకి వెళ్ళిపోయి సముద్రంలోకి వెళ్ళేటువంటి అవకాశం కలుగుతుంది. మీరు ఆ కార్యక్రమం చేయకుండా స్మార్ట్ సిటీ పేరు మీద ఈ నిధులన్నీ కూడా తీవ్ర దుర్వినియోగం చేస్తే నగరానికి ఉపయోగపడేటువంటి ప్రక్రియ లేదు. ఇప్పటికైనా అటువంటి చర్యలు తీసుకోవాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘంగా ప్రభుత్వాన్ని, నగరపాలక సంస్థని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.